తెలియజేస్తున్నాం సార్. రైట్ అండి. పరమశివన్ గారు, ఇప్పుడు అదే విధంగా మరి అందరికీ సమన్యాయం జరగాలంటే రిజర్వేషన్లు పక్కన పెట్టి, మరి ఇప్పుడు ద్వారకా బాబు గారు కూడా చెప్తున్నట్లుగా, మీరు చెప్తున్నట్లుగా రిప్రజెంటేషన్ అనేది వస్తే, మరి ఓసీ అని కాకుండా, బీసీ అని కాకుండా, ఎస్సీ అని కాకుండా, ఎస్టీ అని కాకుండా, మైనారిటీ అని కూడా కాకుండా, అందరూ కూడా ఒకేసారి అభివృద్ధి చెందే అవకాశం లేదంటారా? పరమశివన్ గారు, అందుకనేసి మేము పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో రిజర్వేషన్స్ మాకు వద్దు, మాకు ఏ కులము ఎంత పాపులేషన్ ఉంటే వాళ్ళకి అంత పాపులేషన్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఏక ఆర్థికమైనటువంటి వ్యవహారాలు అంటే బ్యాంకు లోన్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత పాపులేషన్ ఉంటే అంత రిప్రజెంటేషన్ ఇవ్వండి, గొడవే లేదు. మేము మాకు రిజర్వేషన్స్ వద్దు, మాకు వాంట్ ఓన్లీ రిప్రజెంటేషన్ టువర్ క్యాస్ట్ పీపుల్. ఈరోజు మరి అసెంబ్లీలో ఉన్నటువంటి 4% ఉండేటువంటి కులము ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మరి 80-90 మంది వాళ్లే ఉన్నారు, ఒక వర్గం వాళ్ళే. అది ఎంత దుర్మార్గం! అది రిజర్వేషన్స్ మేము ఎంజాయ్ చేస్తున్నారా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? మరి భారతదేశంలో సుమారుగా రికగ్నైజ్డ్ టెంపుల్స్ 6 లక్షల టెంపుల్స్ ఉన్నాయి. 6 లక్షల టెంపుల్స్ లో పూజారులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? మరి ఒక బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వాళ్లే కదా. మరి రిజర్వేషన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఈ డ్రౌన్ టర్న్ ఎంజాయ్ చేస్తున్నారా? మరి సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలే చెప్తున్నాయి 6% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అయినాయి ఇప్పటి వరకు అని చెప్పేసి. మరి ఇప్పుడు ప్రైవేటైజేషన్ అని చెప్పేసి అన్ని గవర్నమెంట్ సంస్థలు అంతా ప్రైవేటైజ్ చేస్తున్నాయి, అంటే 6% కూడా రిజర్వేషన్ లేకుండా చేస్తున్నాయి. మరి ఎంత దుర్మార్గం ఇది! మరి ఆ గుళ్ళల్లో అంతా కూడా మాకు మా జగన్నావాద ప్రాతిపదికన మాకు కూడా పూజారులు తనం ఇవ్వండి, మేము కూడా పూజారులుగా పనిచేస్తాం, మేము కూడా సంస్కృతి అధ్యయనం చేస్తాం. మరి అవన్నీ వదిలేసేసి వీళ్ళు రిజర్వేషన్స్ పైన పడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మేమేమిటా అంటే రిజర్వేషన్స్ అనే మాటే వద్దు, ఓన్లీ రిప్రజెంటేషన్. ఏ కులం ఎంత పాపులేషన్ ఉంటే ఆ కులానికి అంత పాపులేషన్ వాటా అని మీరు అన్ని ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ అన్నిట్లో కూడా మీరు అది అమలు చేయమని చెప్పి చేస్తాం. మేము చేస్తాం, ఈ పాలకులు చేయరు అమలు, అది వేరే విషయము. మేము చేస్తాం, అంటే పరమశివన్ గారు ఇక్కడ ఓట్లు వేసి మరి అక్కడెక్కడో మరి ప్రయోగం చేస్తాము చేద్దామంటున్నారు, మరి ఇక్కడ ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలతో పని చేయించుకోలేరా? మీకు కావాల్సిన రిజర్వేషన్లు కానీ రిప్రజెంటేషన్ ఎలా చేస్తారు? వాళ్ళు చేయరు కదా, వాళ్ళ నినాదం వేరు కదా. వాళ్ళేమి 85% మాకు ఓట్ వేసేదని మాత్రమే మీరు ఉండాలా? మీరు అధికారాలు పంచుకోవడానికి కోసం కానీ, ఆస్తులు పంచుకోవడం కోసం కానీ, అవకాశాలు పంచుకోవడం కోసం కానీ మీరు కాదు, అవన్నీ మావే. మీరు 85% ఓట్లు వేయడం మాత్రమే మీ పని అని ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు ఇది? కాబట్టి మేము బహుజన రాజ్యాధికారానికి రావాలి. రైట్ అంటే ఇప్పుడు మనం ఓట్లు పోలు చేసేది మెషిన్సే, అంటే ఓట్లు పోలు చేసేది యంత్రాలే, ఓట్లు వేసేవారు కూడా యంత్రాలే అనుకోవచ్చు అంటారా? ఆలోచన లేదంటారా వీరిలో? అది ఎట్లా అవుతుంది? ఓటు యంత్రాలు అనేది యంత్రం, అది యంత్రం యంత్రమే, అది మనం తయారు చేసిన యంత్రం. మనిషి అనేటటువంటి వాడు, వాటికి ఎక్కడ అవమానం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, మా అన్యాయాన్ని మనం ఎలా ఎదిరించాలి, మరి అన్యాయం నుంచి బయటపడాలంటే మనం ఓటు ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, బహుజనుని మనం ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచన ఏంటంటే ఉన్నవాడు మనిషి. కాబట్టి ఆ మనిషిని మనము ఈ మన యొక్క మీడియా ద్వారా కానివ్వండి, మన యొక్క ప్రజాపాలన న్యూస్ పేపర్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే కనుక రేపు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో బహుజన రాజ్యం అనేది వస్తుంది. ఆ బహుజన రాజ్యంలో మనం బహుజనులు అడుగుంటాం, పుట్టుతాం కాబట్టి వాళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ 85%కి ఏమేటువంటి చట్టాలు చేయాలనేది వీళ్ళు నిర్ణయం చేస్తే కనుక అది సక్రమైనటువంటి రీతిలో ఈ ఫలితాలు అనేటువంటిది బహుజనులకు వెళ్తాయి. అప్పుడు సమానత్వం వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా సమానత్వంతో వాళ్ళు బతికేదానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. మరి అదే ఇప్పుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీదే మరి ప్రమాణ స్వీకారం చేసి, ప్రమాణాలు చేసి మరి పదవి ఆ యొక్క బాధ్యతలు చేపట్టిన ఆ యొక్క నాయకులకు ఈ యొక్క సమన్యాయం కావాలి, రావాలి, చేయాలి అన్న స్పృహ ఎందుకని రావట్లేదు అంటారు? స్పృహ ఏం రాకుండా ఏం లేదండి, వాళ్ళకి దేనో ఏ వ్యక్తి ఇందాక చెప్పాను కదా, ఈ 85% అనేటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు వీళ్ళు ఓట్లు వేసే యంత్రాలు మాత్రమే అని అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళకి ఏం ఆలోచన ఉండదు, ఎందుకుంటుందంటే తరతరాలుగా పాపం వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, పేదరికంతో ఉన్నారు, ఏ పోటుకు అప్పుడు జరగట్లే వాళ్లకు. కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి చిత్ర తైలాలకు వీళ్ళు మోసపోతున్నారు. ఆ మోసపోకుండా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలా, ఓటు వాల్యూని గురించి మనం ఓటు చైతన్యం తీసుకురావాలి ఈ బహుజనుల్లో. ఆ ఓటు చైతన్యం అయితే ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు తప్పకుండా బహుజనులు అధికారానికి వస్తారు. అధికారానికి వచ్చినప్పుడు
ఈ సమన్యాయము అన్ని కూడా సక్రమంగా ఈ పరిపాలన జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి నాయకత్వం అక్కడ మనకు ఏర్పడుతుంది. అప్పుడు ఈ యొక్క 85% ఉండేటటువంటి వాళ్ళు 85% యొక్క ఆ వనరులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. వాటి అన్నింటి కూడా బహుజనులకు పంచాలది. పంచినప్పుడే ఈ యొక్క ఆలోచన బహుజన రాజ్యం అనేది మనకు ఏర్పాటు అవుతుంది. ఆ ఏర్పాటు కావడానికి బహుజనులంతా కూడా ఓటుని ఆయుధంగా తీసుకొని మీరు సక్రమైన పద్ధతిలో మనం ఓటుని మనం బహుజనులకి ఓటు వేసుకోవడం వల్ల ఈ 4% 5% వాళ్ళ పరిపాలకులంతా కూడా పక్కకు వెళ్తారు ఆటోమేటిక్ గా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంత ఈజీగా మనకు ఆ కాయిదాన్ని ఆయన చేతికి ఇచ్చాడు. మనం యుద్ధం చేయక్కర్లేదు, మనం పోరాటం చేయక్కర్లేదు, గొడవలు చేయక్కర్లేదు, కొట్టాడుకోవాల్సిన అవసరం లేదు, మన టైం మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఓటుని సక్రమైన రీతిలో ఉపయోగించుకుంటే బహుజన రాజ్యం తప్పకుండా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. రైట్, మీరు లైన్ లో ఉండండి పరమశివన్ గారు. ఎస్, ద్వారకా బాబు గారు, మరి ఇప్పుడు ఎవరికి ఎటువంటి వివాదాలు, ఎటువంటి వివాదాస్పదమైన అంశాలు, మరి గొడవలు మనస్పర్ధలు లేకుండా మరి అందరికీ ఎవరి రిప్రజెంటేషన్ ఎంత ఉందో అంత రిప్రజెంటేషన్ ప్రకారం వారికి సమాన వాట అన్ని రంగాలలో కల్పిస్తే బాగుంటుంది కదా అంటూ పరమశివర్ గారు చెప్పిన మాట. మరి ఈ మాటని మరి ప్రభుత్వాలు ఎందుకని పట్టించుకోలేకపోతున్నాయి, ఎందుకని పెడచెవిని పెట్టాయి అనుకోవచ్చు అంటారు ద్వారకా బాబు గారు. సార్, ఎస్ సార్, ప్రభుత్వాలు అది అగ్రమన్న ప్రభుత్వాలు సార్, ఓట్ల వరకే వాళ్ళు వస్తారు, చేయించుకుంటారు. మన వాళ్ళు కూడా ఫస్ట్ నుండి కూడా అలవాటు అయిపోయినారు. కానీ వాళ్ళు చెప్పేది ఒకటి, వచ్చి ఓట్లు వేసేటప్పుడు అడుగుతున్నప్పుడు మేము మీకు కావాల్సింది చేస్తాం, మీకు అక్కడ ఇది ఇస్తాం ఇది ఇస్తాం చెప్తుంటారు. లోకల్ చిన్న చిన్నవి ఆ సర్పంచ్ చూపించేసి ఏదో ఒకటి మీకు లేదా మీ జాతికి ఇది చేస్తాం, మీ ఎస్సీలకు ఇది చేస్తాం అని చెప్పి చెప్పి ఓట్లు వేపించుకుంటారు సార్. వేసుకుని వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకునేది ఏది కానీ చేయరు. వీళ్ళు అనుకుంటే వీళ్ళు తిరగాల్సిందే మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీ జనాభా. ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే, మనం మాకు వచ్చేయన్న మాకు ఇది చేయండి, కానీ చేయ తిప్పించుకుంటారు 5 సంవత్సరాల వరకు. అంటే ద్వారకా బాబు గారు, ఇక్కడ రెండు విషయాల్లో మరి మీరు మోసం అన్న పదం నాకు ఒకటి అనిపిస్తుంది. మరి రిజర్వేషన్లు అమలు చేయడంలో కానీ, లేకపోతే ఒకవేళ రిప్రజెంటేషన్ తీసుకురాకపోవడంలో కానీ ఒకవేళ మరి ఆ ప్రభుత్వాలను మోసపూరితంగా ఉన్నాయంటారా? ఖచ్చితంగా మోసపూరితంగా ఉన్నాయి సార్, ప్రజలు నమ్మిస్తున్నారు అంతేగాని మోసపూరితమైన ఉన్నాయి సార్ ప్రభుత్వాలు. మనం కోరుకునేది ఒకటే సార్, మాకు రిప్రజెంటేషన్ కావాలి, రిజర్వేషన్ వద్దు అని ఏ ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు ప్రకటన చేయమని చెప్పాను సార్. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు, ఇంకా ఏ రాజకీయ పార్టీ చేయదు కూడా. చేస్తే వాళ్ళు నష్టపోతారు. వాళ్ళని వాళ్ళు నష్టపోయేది కాదు, వాళ్ళకి అధికారంగా వాళ్ళకు దాహానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. రైట్, అంటే ద్వారకా బాబు గారు, మరి ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు బోలెడన్ని జరిగాయి, మీకు తెలిసిందే. మరి ఈ ఎన్నికలు కాకపోతే వచ్చే ఎన్నికలు కాకపోతే ఇంకోసారి వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం చేస్తుంది అంటూ ఎదురు చూపు చూడటమేనా? మరి మీరేమన్నా దానికి సంబంధించి ఏమన్నా స్పందించేది ఉందా సార్? ఏమంటారు అంటే ప్రభుత్వాలను నమ్మి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించి అధికారం చేపట్టడమేనా, లేకపోతే ఒకవేళ మీరేమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఓటర్గా కానీ ఒకవేళ పార్స్ మెంబర్గా కానీ? మీరు ఖచ్చితంగా సార్, మేము పార్టీ మెంబర్గా మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. మా పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి అంబేద్కర్ గారి సిద్ధాంతం పైన ఆయన చెప్పినటువంటి రాజ్యాంగ పెట్టుకలు ఏదైతే పొందుపరిచినా వాటిపైన వెళ్తాం సార్. మేము ఖచ్చితంగా మార్పు తీసుకుని వస్తాం సార్ ప్రజల్లో, ఎస్సీ ఎస్టీ బీసీల్లో. మన పార్స్ అయితే ఏదైతే కోరుకుంటానుందో, మీరెంతో మీకెంత, మీ జనాభా ఎంత ఉన్నారో, ఏ కులం కానీ ఎంత ఉంటే మీ సమస్యలు మీకే తెలుస్తాయి కాబట్టి, మీ సమస్యలు మేము మీకు మీ జనాభా పరంగా మీకే తెలుసు కాబట్టి మీకు అన్ని సీట్లు మేము ఇస్తాం. మీరు రెండు అంటారు కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ పార్స్ని మేము బలోపేతం చేస్తాం సార్. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ శక్తిగా కూడా ఏర్పడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. రైట్, అంటే మీరు బలోపేతం చేయడం అన్న విషయం ఓకే, దానికి మీకు ఓకేనండి. మరి ఈ యొక్క రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా మాకు రిప్రజెంటేషన్ కావాలి అని ఎవరైతే కోరుకుంటూ మరి మీ యొక్క వేదికలో చేరారో మెంబర్లుగా, మరి వారి యొక్క ఆసక్తులను ఏ విధంగా రక్షించబోతున్నారు మీరు? ఖచ్చితంగా సార్, వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో జనాభా సభ్యులు ఆసక్తిని మేము ఖచ్చితంగా మేము కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికారం అంటే వెళ్ళి రాజ్యాధికారంలో ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఖచ్చితంగా మేము వాళ్ళు తెలియజేస్తాం సార్, ప్రజల్లోకి వెళ్ళేసి తెలియజేస్తాం సార్. రైట్, పరమశివన్ గారు, అంటే ఇప్పుడు మరి ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, గడిచిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ రాబోతున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, మరి ఇవి మరి ఈ యొక్క ప్రజల యొక్క ఆసక్తులను ముఖ్యంగా మాకు రిప్రజెంటేషన్ కావాలి అంటూ కూడా మరి ద్వారకా బాబు గారు అంటున్నారు, మరి మీరు కూడా అంటున్నారు, మరి ఇటువంటివి ఏమన్నా వారు చేసే అవకాశం ఉందా, లేకపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏమన్నా వస్తే బాగుంటుందంటారా, మీరేమంటారు? 100% వాళ్ళు చేయరండి,
గతంలో చేయలేదు, ఇప్పుడు చేయలేరు, నెక్స్ట్ కూడా చేయరు వాళ్ళు, వస్తే వాళ్ళు. కాబట్టి ఆల్టర్నేట్ గా బహుజనులు రాజ్యాధికారానికి రావాలి. బహుజనుల రాజ్యం వస్తేనే ఈ యొక్క ఈ ఆర్థిక సమానత్వం గానీ విద్యా పరంగా గానీ సమాజంలో సమానత్వం గాని అనేది పాసిబుల్. ఎందుకంటే మనకి మనం చూస్తున్నాం 70 సంవత్సరాలుగా చూస్తున్నాం వాళ్ళే అధికారంలో కూర్చుంటున్నారు. వచ్చే ప్రతిసారి మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ప్రకటన చేస్తున్నారు. మన ఇప్పుడు ఉండేటువంటి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, ఉండేటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా నేను ప్రైవేటైజేషన్ చేసేస్తాను, ఎవరు ప్రైవేటైజేషన్ కొనుక్కోవడానికి రాకపోతే ఆ సంస్థని మూసేస్తాను. ఒకటే మాట వాళ్ళు అంటే ఒక ఇద్దరు ముగ్గురు చేతుల్లో అదాని అబ్బాని అనేటువంటి ఒక ఆ త్రివర్ణాల్లో వాళ్ళకే వాళ్ళు కట్టబెట్టి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టేసి రేపు ఈ మిగిలినటువంటి 85% జనాలందరినీ కూడా రేపు గోచులు పెట్టుకుని తిరిగేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు ఈ యొక్క మన మోడీ గారు. రేపు వీళ్ళంతా కూడా కాషాయ గోస్తీలు పెట్టుకొని మీరంతా కూడా శ్రీరామ్ శ్రీరామ్ అంటే అంతా పోండి మీరు మోకాలకి విభూతి పూసుకొని అనే పరిస్థితి తీసుకొస్తున్నాడు ఆయన. ఇది చాలా దుర్మార్గమైంది. కాబట్టి రేపు ఆయన గద్దె దించాలా, ఈ బహుజనులు రాజ్యాంగానికి రావాలి. ఆ రాజ్యాంగానికి రావడం కోసమే ఈ రోజు పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి అనేటువంటిది ఒకటి ఆవిర్భవించింది. ఈ పూలే అంబేద్కర్ అధ్యక్ష రూట్ లెవెల్ కు వెళ్లి ఆ ఓటు చైతన్యం కలిగిస్తుంది. బహుజనులందరినీ కూడా రేపు ఏ కులాలైతే కొన్ని కులాలైతే కనుక ఈ రోజు కూడా అసెంబ్లీ మెట్లు కానీ పార్లమెంట్లు కానీ ఎక్కడ కులాలు దండిగా ఉంటాయి, ఆ కులాలకు అందరినీ కూడా మనం ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను తయారు చేసి వాళ్ళని ఓటిని చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా రేపు అసెంబ్లీలో కూర్చొని పెట్టి ఆ కులాలకు ఆ జాతులకు ఏం చట్టాలు కావాలనో ఆ చట్టాలు వాళ్లే చట్టాలు చేసేటట్టు ఒక తప్పిదిని మేము ఈ పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి ద్వారా మేము కలగజేస్తున్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకునేటువంటి మీడియాని ఈరోజు అంబేద్కర్ మీడియాగా మేము శివభాగ్యరావు గారు తీసుకొచ్చారు మాస్టర్ కే టీవీ ద్వారా. ఆ మీడియా ద్వారా ఇవన్నీ ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి మేము తెలియజేసి రేపు బహుజన రాజ్యం తప్పకుండా వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. రైట్, మరి అంటే మీరు చెబుతున్న బహుజన రాజ్యంలో మరి ఇటువంటి రిజర్వేషన్లు ఉంటాయా లేకపోతే రిప్రజెంటేషన్ ఉంటుందా, ఏముండబోతుంది అంటారు? రిప్రజెంటేషన్ పెడతాం మేము. రిప్రజెంటేషన్ ప్రకారం ఇస్తే కనుక ఇప్పుడు ఇప్పుడు ఎస్సీలు ఈ రోజు 15% రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళు. ఎస్సీల పాపులేషన్ 19% 20% ఉంది. రేపు ఎస్సీలకి 20% సీట్లు వస్తే మరి వాళ్ళకి ఎక్కువగా వచ్చినట్టే కదా, కాబట్టి రిప్రజెంటేషన్ కోరుకుంటారు అందరు కూడా. అదేవిధంగా కొన్ని కులాలుగా రిజర్వేషన్స్ లేకుండా ఉన్నాయి, వాళ్ళు పాపులేషన్ ప్రకారం వాళ్ళకి అవకాశాలు ఇస్తే కనుక తప్పకుండా వాళ్ళు బాగుపడతారు కదా, సమాజంలో మరి అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందినప్పుడు అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మేము రిప్రజెంటేషన్ తీసుకొస్తాం. ఈ రిజర్వేషన్స్ అనే దాన్ని మనము రేపు ప్రజాభిప్రాయంతో మనం దీన్ని మార్పు చేసేదానికి బహుజన రాజ్యంలో మనం అడిగారు మనం కూర్చోరంటే మనం ఇవన్నీ చేయొచ్చు. మన రాజ్యంలో కూర్చోకుండా వాళ్ళని దేహి దేహి అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, చేయరు వాళ్ళు. ఇది 70 ఏళ్ళుగా చేయలేదు కదా, అదే నిదర్శనం దానికి. కాబట్టి బహుజనులంతా కూడా మరి రాజ్యాధికారం వైపు ఏదైతే అంబేద్కర్ కోరుకున్నాడో ఆ మాస్టర్ కీ అనే దాన్ని మనం చేయించుకోవాలంటే అందరూ మరి ఆ యొక్క ఓటు యొక్క చైతన్యవంతులయ్యి ఆ ఓటుని మనం మన కులాలకు మనం ఓట్లు వేసుకొని సీట్లు ఓట్లు మావే సీట్లు మావే అనేటువంటి ఒక నినాదాన్ని మనం ముందు తీసుకు. రైట్, ద్వారకా బాబు గారు మీరు మీరేమంటారండి సార్? మీరేమంటారండి పరమశివన్ గారు, మరి దీనికి ఒక ఏమంటారు, దీనికి సంబంధించి ఒక ఎఫెక్ట్ రాబోతుంది, మరి రానున్న కాలంలో రాజ్యాధికారం బహుజనులకి వస్తుంది, మరి ఆ రోజున మరి ఇవన్నీ ఇటువంటి ఉండబోవు అంటున్నారు, మీరేమంటారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా సార్, రాబోయేటువంటి రోజుల్లో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం సార్. మీరెంతో మీ కంటాన్ని వినోదాన్ని తీసుకెళ్ళి ఎవరు జనాభా ఎంతైతే ఉన్నారో వాళ్ళకి అన్ని సీట్లు ఖచ్చితంగా ఇస్తుంది సార్ పూలే రాజ్యాధికార సమితి. ఇది అంబేద్కర్ గారి సిద్ధాంతం మీద నడుస్తున్నటువంటి ఒక సంస్థ సార్ ఇది. ఖచ్చితంగా మీ ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయేటువంటి రోజులు మార్పు తీసుకొని వస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. రైట్, చివరిగా పరమశివన్ గారు మీరు స్పందించండి, మరి రిజర్వేషన్ వల్లనే మా కొడుకు మృతి చెందాడు అంటున్నా, మరి వారి యొక్క స్టేట్మెంట్ మీద మరి ఏమైనా కంక్లూషన్ ఇస్తారు మీరు? అంటే వాళ్ళు పిల్లోడు పోయినటువంటి బాధలో వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ మనసులో మాత్రము ఈ రిజర్వేషన్స్ పైన వ్యతిరేకత ఉన్నదినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది వాళ్ళ మాటల్లో. ఓకే, అది రిజర్వేషన్ పైన వాళ్ళు పడి వాల్సిన అవసరం లేదు. భారతదేశంలో 6% మాత్రమే రిజర్వేషన్స్ అనేది
ఇప్పటికీ ఇంకొక విషయం అండి పరమేశ్వర గారు, మరి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మరి మైనారిటీలు కానీ రిజర్వేషన్ వల్ల మాకు పెద్దగా ఒరిగింది ఏం లేదు, మాకు పూర్తి స్థాయిలో అమలు కూడా కావట్లేదు కాబట్టి మాకు రిప్రజెంటేషనే కావాలని వారు కూడా అంటున్నారు. ఇప్పుడు మనము ఈ ఉద్యోగాల్లో కనుక చూసినట్టయితే అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ లేదండి, 91 నుంచి నరసింహారావు పుణ్యమ అని చెప్పి ప్రైవేటైజేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ లేదు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేసిందంతా కూడా 70 నుంచి 75 నుంచి 80 90 వరకు మాత్రమే చేశారు రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్. ఆ చేయడం వల్ల 6% మాత్రమే జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ నేను చెప్పింది కాదు, స్టేట్మెంట్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో 15% బదులు ఓన్లీ 6% అయినాయి. అంటే ఇంకా 9% బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ని ఫిల్అప్ చేయమని చెప్పండి, వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉంటే వాళ్ళు చేయట్లే. అదే విధంగా విద్యా వ్యవస్థలో కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజ్ ఒక కాలేజ్ ఉంటే 10 ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి. ఆ ప్రైవేట్ కాలేజీలో రిక్రూట్మెంట్ లో కానీ లేదా విద్యార్థుల యొక్క రిజర్వేషన్స్ లో కానీ వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ అక్కడ ఏమి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావట్లే. ఇది జగమెరిగిన సత్యం ఇది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారో ఈ పాలకులు చెప్పాలా? మరి ఆ పేరెంట్స్ మరి ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ వాళ్ళు పిల్లడిపోయినటువంటి ఆవేదనలో వాళ్ళు ఏదో మాట్లాడినట్టు ఉన్నారు. కాబట్టి వాళ్ళు తర్వాత అయినా వాళ్ళు నిదానంగా ఆలోచించి ఈ రిజర్వేషన్స్ కాదు ఈ రిప్రజెంటేషన్స్ కావాలని వాళ్ళు కూడా మాతో పాటి కలిసి ప్రయాణం చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో భోజన రాజ్యం అనేది తొందరలోనే ఉంది. ప్రతి ఒక్కళ్ళు బహుజన రాజ్యం కావాలని చెప్పేసి 80% లో ఉన్నటువంటి నాయకులైతే గానీ ప్రజలైతే గానీ అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్ద మెరు మార్పులు వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. రైట్ అండి, ఆల్ ద బెస్ట్ అండి. డాక్టర్ పరమేశ్వర గారు, థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్. రైట్, ద్వారకా బాబు గారు, మరి మీకు కూడా ధన్యవాదాలండి. మరి మొత్తానికి రిజర్వేషన్లు వద్దు, మాకు రిప్రజెంటేషన్ కావాలంటూ కూడా మరి వక్తలు తమ యొక్క అభిప్రాయంగా, ప్లస్ మరి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో మెంబర్స్గా వారి యొక్క ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారు కూడా మరి ముక్త కంఠంతో ఈ యొక్క మాట చెప్పినట్లుగా, ఇదే నినాదంతో మరి ముందుకెళ్తున్నట్లుగా, రానున్న కాలంలో రాజ్యాధికారం అంటూ మరి మాకు వస్తే ఇటువంటివి ఉండబోవు జరగవు అంటూ కూడా వారు చెప్పిన మాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.